ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం శనగపిండితో గట్టేకి కూర తయారు చేస్తాము. ఇది రాజస్థానీ డిష్. దీనికి కావలసిన సామాగ్రి శనగపిండి 2 కప్పులు, నాలుగు టమోటాలు, ఆయిల్, పెరుగు 2 కప్పులు, రుచికి సరిపడే ఉప్పు, జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం, కొద్దిగా వంట సోడా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ కట్ చేసి తీసుకోవాలి, కారం పొడి, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, వాము, ధనియాల పొడి, పసుపు, అల్లము, ఒక పాత్రలో శనగపిండిని వేయాలి. వాముని ఇలా కొద్దిగా నలిపి వేయాలి, అప్పుడు సువాసన బాగా ఉంటుంది. వంట సోడా వేయాలి, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, పసుపు, రెండు స్పూన్లు ఆయిల్, పెరుగు 1 కప్పు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలపాలి. ఇంగువ వేయాలి, వేసి దీన్ని కూడా బాగా కలపాలి. కొద్దిగా పిండికి ఆయిల్ వేసి ఇలా తయారు చేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీన్ని చపాతీ పీట పైన ఆయిల్ పోసి చిన్న చిన్న ఉంటలుగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఒక్కొక్క ఉంటని తీసుకొని ఇలా పొడవుగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఏ విధంగా మనం కోడిబేల తయారు చేస్తాం కదా, ఆ విధంగా చూడండి. ఏదంతా మిగిలి ఉందో ఆ పిండినంతా కూడా ఇలా తయారు చేస్తున్నాము.
ఇప్పుడు ఒక బాణలిలో నీళ్లు వేసినాము. ఇందులో ఈ నీళ్ళలో అన్నింటినీ వేసుకోవాలి. దీన్ని 15 నిమిషాలు ఉడికించాలి. అంతవరకు మసాలాని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో టమోటా, అల్లము, పచ్చిమిరపకాయ వేసి బాగా నైస్గా పేస్ట్ చేయాలి. చూడండి, ఇది ఉడుకుతూ ఉంది. దీన్ని ఇలా కలపాలి. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆవాలు వేయాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు కొద్దిగా ఫ్రై చేయాలి. ఏదైతే మనం పేస్ట్ చేసినామో టమోటా పేస్ట్, దాన్ని కూడా ఇందులో కలపాలి. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా ఒక కప్పు పెరుగు ఉన్నింది కదా, దాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి. చూడండి ఎంత బాగా గ్రేవీ తయారవుతోంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. గ్రేవీ ఉడుకుతూ ఉంది. దీన్ని చల్లారిన తర్వాత కట్ చేయాలి. చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేయాలి. చూడండి ఇలా అన్నీ కట్ చేసినాను. ఇప్పుడు కట్ చేసినటువంటి పీస్ అన్నింటినీ కూడా ఇందులో ఈ గ్రేవీలో కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఏదైతే మనం వేడి చేసి పెట్టుకున్నామో నీళ్ళని, ఉడికించినామో ఆ నీళ్ళని ఇందులో వేసి కలపాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని బాగా కలపాలి. దీన్ని 5 నిమిషాల కోసం ఉడికించాలి. చూడండి గ్రేవీ ఎంత బాగా తయారైంది. శనగపిండితో కూర తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసినాను. కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేయాలి. శనగపిండితో గట్టి యొక్క కూర రెడీ.